అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో మార్నింగ్ రొటీన్ ఉంటుంది. మార్నింగ్ రొటీన్, ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా, అందరూ మోస్ట్లీ ఫాస్టింగ్స్ ఉంటారు, ఒక పూట భోజనం లేకపోతే టిఫిన్స్ తినేవాళ్ళు ఇలా ఉంటారు కదా. మేము కూడా మాకు కూడా మా హస్బెండ్ చేస్తున్నారనమాట, ఒక పూటే తింటారు. అది కూడా ఈసారి మార్నింగే తింటున్నారు, అంతకుముందు ఈవినింగ్ అలా ఉండేది ఎక్కువగా. సో అందుకని మార్నింగే నేను ఫుడ్ ప్రిపరేషన్ అది స్టార్ట్ చేస్తున్నాను. మా అమ్మాయికి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, ఒక్కొక్కరోజు స్టడీ లీవ్ ఉంటుంది, ఒక్కొక్క రోజు హాఫ్ డే స్కూల్ అనమాట. హాఫ్ డే స్కూల్ ఉన్న రోజు ఇంకా ఒక బాక్స్ అలా పెట్టేస్తాను, తను మధ్యాహ్నం వచ్చిన తర్వాత స్కూల్లో ఒక్కోసారి లేటుగా తింటుంది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అలా బ్రేక్ ఇస్తూ ఉంటారు. అలా తిన్నప్పుడు ఇంకా తను కూడా ఒక్కోసారి తినట్లేదు వచ్చిన తర్వాత. అందుకోసం అని చెప్పేసి ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ ఎక్కువగా ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేయట్లేదు. ఇప్పుడు వండిందే మోస్ట్లీ సరిపోతూ ఉంటుంది. మరీ అంత హెవీగా అయితే ఏం తీసుకోము, ఫ్రూట్స్ కానీ అట్లా ఏదో ఒకటి. సరే, ఇక్కడైతే ముందు నేను కొంచెం పూజ అది చేసుకునేలోపు ముందుగా అయితే రైస్ కడిగి పెట్టేసుకున్నాను. రైస్ ఉడికేలోపు మనం వేరే పనులు చేసుకోవచ్చు కదా. ఇంకా బియ్యం కడిగి పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని పూజ సామాన్ క్లీన్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది నవరాత్రులు ఫాలో అవుతున్నారు? చాలామంది అంటే రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు, ఎవరికి ఎలా కుదిరితే అట్లా. మాకు అంతే, మాకు కూడా కుదిరినంత వరకు ఈజీగా. మార్నింగ్ కొంచెం హడావిడే ఉంటుంది కాబట్టి కుదిరినంత వరకు చేసేసుకోవటం అంతే. ఇక్కడైతే ఇంకా ఇందాక బియ్యం కడిగి పెట్టేశాను కదా, సరే కాకరకాయలు ఉన్నాయి చేసేద్దామని. పూజ అయితే ఫినిష్ అయింది. పూజ ఫినిష్ చేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేసుకుంటున్నాను. పూజ ఇంకా వీడియో అదంతా ఏం తీయలేదు. కొంచెం టైం అయితే మార్నింగ్ హడావిడే ఉంటుంది కదా, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కానీ ఇంకా ఇట్లా. సరే, ఈరోజు అయితే ఇంకా రైస్లోకి కాకరకాయ కర్రీ చేద్దామని చేస్తున్నాను. ఇక్కడ ఇవి హాఫ్ కేజీ కాకరకాయలు ఉంటాయి, శుభ్రం చేసుకొని కట్ చేసుకున్నాను అంతే. వీటిని ఏమి పైన అంత పీల్ చేయటము అలా ఏం చేయలేదు. మీకు ఎవరికైనా ఎక్కువ చేదుగా ఉంటుంది నచ్చదు అనుకుంటే పీలర్తో పైన అంతా తీసేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇంకా సర్కిల్ లాగా కట్ చేసి చేసేస్తున్నాను. అప్పుడప్పుడు మనం కాకరకాయ తింటాం కూడా హెల్తీయే కదా, టేస్ట్ బాగుంటుంది. చాలామంది చేదుగా ఉంటుందని చెప్పేసి తినకుండా ఉంటూ ఉంటారు. మనం చేసుకునే దాన్ని బట్టి అంత చేదైతే ఉండదు, బాగుంటుంది. నేనైతే ఇక్కడ పైన అంతా తీసేయలేదు, ఆ గ్రీన్ కలర్ది మనకి చాలామంది చేసేటప్పుడు అవి తీసేస్తూ ఉంటారు, లేకపోతే సాల్ట్ వేసి సాల్ట్లో మొత్తం రసం అంతా ఒక అరగంట ఉంచితే రసం వస్తుంది కదా, రసం అంతా తీసేసి అలా వేసుకుంటారు. అంటే చేదు పోవటం కోసమని రసం మొత్తం పిండేస్తూ ఉంటారు కదా. ఇక్కడ నేను ఏం చేయలేదు, డైరెక్ట్ కట్ చేసేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు ఇంకా టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఇంకా ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవటమే. కొంచెం మీకు కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే మూత పెట్టద్దు అనమాట. మూత పెట్టారంటే మాత్రం ఫాస్ట్గా సాఫ్ట్గా కుక్ అవుతుంది కాకరకాయ కూడా. మూత పెట్టద్దు, పొడి పొడిలాడుతూ ముక్క చెదిరిపోకుండా క్రిస్పీగా రావాలంటే మాత్రం మూత పెట్టకుండా చేసుకోండి. నేను పొద్దున్నే ఇంకా హడావిడి టైం అవుతుంది కాబట్టి లేట్ అవుతుందని చెప్పేసి మూత పెట్టేశాను. ఇంకా కాకరకాయలు వేగేలోపు ఇక్కడ టమాటా చట్నీ చేద్దామని కొన్ని పచ్చిమిరపకాయలు టమాటాలు శుభ్రం చేసుకొని ఇంకా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటా చట్నీ మనకి దోశల్లోకైనా బోండాలు వడ దేనిలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది కదా పచ్చి టమాటాలతో. నేను ఎప్పుడన్నా కనిపిస్తే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, అంటే సపరేట్గా ఏం పెట్టి ఉండవు, పండు వాటిల్లోనే కొన్ని ఇలా పచ్చివి కూడా కనిపిస్తూ ఉంటాయి, చట్నీకి బాగుంటుందని చెప్పేసి తీసుకొస్తూ ఉంటాను. ఈసారి కొంచెం ఎక్కువే ఉన్నాయని తీసుకొచ్చాను అన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని బాండి స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని మూత పెట్టేస్తే మనకి
ఒక 10 నిమిషాల్లో, కొంచెం నీరుగానే ఉన్నాయి టమాటాలు కూడా, ఒక 10 నిమిషాల్లో వేగిపోతాయి. ఇక్కడ చూడండి కాకరకాయలు నేను మూత పెట్టి వేయించాను అనమాట, ఫాస్ట్గా అయిద్దని. పొడి పొడిలాడుతూ క్రిస్పీగా రావాలంటే మూత పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మూత పెట్టుకోకుండా. మీకు చేదు అనిపిస్తే సాల్ట్ వేసి ఒక అరగంట గంట పక్కన పెట్టేసుకోండి, రసం అంతా తీసేసి వేయించుకోండి, అలా బాగుంటుంది. లేకపోతే పైనున్న చెక్క అంతా పీల్ చేసేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు వేశాను. కరివేపాకు తాలింపు గింజలు వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు, అప్పుడు మర్చిపోయాను అనమాట, సరేనని ఇప్పుడే వేస్తున్నాను. ఇక టమాటాల్లో కూడా కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఇంకా పచ్చడి మొత్తానికి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు వేసుకున్నా కూడా టమాటాలు మనకి కొంచెం త్వరగా కుక్ అవుతాయి. కొంచెం పసుపు, పసుపు కావాలంటే పసుపు వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసి అలా ఉంచేయటమే. ఇంకా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా అయితే మనకి ఇంకా టమాటా అంతా బాగా మంచిగా కుక్ అవుతుంది మూత పెట్టేస్తే. చిన్న అల్లం ముక్క వేస్తున్నాను, వెల్లుల్లి అలవాటు ఉన్న వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. అల్లం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, వెల్లుల్లి డిఫరెంట్గా తెలుస్తుంది మనకి పచ్చళ్ళలో వేసుకునేటప్పుడు. ఒక్కోసారి నేను కూడా అల్లం వేస్తాను. రెగ్యులర్గా మనం అన్ని పచ్చళ్ళలో అయితే వెల్లుల్లి వేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కోసారి వెల్లుల్లి వేయకుండా ఓన్లీ అల్లం ఒక్కటి వేసి చేస్తూ ఉంటాను, వంకాయ పచ్చడి కానీ ఇలా చేసేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. సరే, టమాటాలు వేగేలోపు ఇక్కడ దోసపిండిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం బోండాల్లాగా అలా వేద్దామని చెప్పేసి చాలా రోజులైంది, రెగ్యులర్గా అయితే వేయట్లేదు. మా అమ్మాయి అయితే రైస్ అట్లా అంటే పొద్దున్నే కదా తినకపోవచ్చులే అని, సరే ఇంకా మా హస్బెండ్ ఒక వన్ టైమే తింటున్నారని తన కోసం రైస్ కుక్ చేస్తున్నాను. ఇంకా ఎలా కావాలంటే అలా తినేయటం అంతే, కొంచెం అవి పెట్టుకొని రైస్ అలా తినటం అంతే. సరే ఇక్కడ చూడండి కాకరకాయలు మొత్తం వేగిన తర్వాత కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. స్టార్టింగ్లోనే ఆనియన్స్ వేస్తే కాకరకాయలు వేగేలోపు అవి మొత్తం మాడిపోతాయి అన్నమాట, ఎక్కువ ఫ్రై అవుతాయి. అలా కాకుండా కొంచెం మనకు ఆనియన్స్ కూడా మంచిగా టేస్ట్ అంతా బాగుండాలంటే కాకరకాయలు సగం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ నేను మూత పెట్టాను కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వేగిని. ఇక్కడ టమాటాలు కూడా చూడండి అంత మెత్తగా కుక్ అయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. బోండాలు, పునుగులు అలా వేసుకున్నప్పుడు మనకి టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇక్కడైతే ఇంకా చూడండి కాకరకాయ ముక్కలు వేగిని, మూత పెట్టడం వల్ల కొంచెం ఫాస్ట్గా సాఫ్ట్గా కుక్ అయ్యి అవి మనకి సర్కిల్ షేప్ అయితే లేదు, ముక్కలన్నీ విరిగిపోయినాయి. మీకు అలా సర్కిల్ లాగే కావాలనుకుంటే మూత పెట్టుకోవద్దు, మూత లేకుండానే వేయించుకోండి. పొడి పొడిలాడుతూ వస్తే క్రిస్పీగా కూడా వస్తే బాగుంటుంది. ఇక్కడ మనం కారం, నార్మల్ కారం వేసుకోవచ్చు లేకపోతే కొబ్బరి కారం వేసుకోవచ్చు. కొబ్బరి కారం వేసుకుంటే ఫ్రైస్లో దేనిలోకైనా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర అయితే కొబ్బరి కారం అయిపోయింది, నేను ఇంకా నార్మల్ కారం వేసి పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి కొంచెం రెగ్యులర్గానే యూజ్ చేస్తుంటాను కాబట్టి మోస్ట్లీ ఉంటుంది, ఎప్పుడూ ఫ్రిడ్జ్లో చిన్న డబ్బా అలా తెచ్చిపెట్టుకుంటూ ఉంటా. మనకి దోశ ఇడ్లీ చట్నీలో కానీ లేకపోతే ఇట్లా ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. పచ్చి కొబ్బరి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రైస్లో వేసుకునేటప్పుడు. ఉప్పు తక్కువ, ఉప్పు కారాలు తక్కువ తినేవాళ్ళు అలా అయినా సరే టేస్ట్ మనకి ఉప్పు తగ్గింది అన్న ఫీలింగ్ లేకుండా ఉండటం కోసం ఇలాంటివి మనం యాడ్ చేసుకోవచ్చు, ఏ అయినా నువ్వుల పౌడర్ కానీ లేకపోతే కొబ్బరి కానీ అట్లా. టేస్ట్ అయితే బాగుంటాయి, ఫ్రై చేయండి. ఇంకా కొబ్బరి వేసుకున్న తర్వాత మొత్తం ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడైతే ఇంకా బోండాలు వేస్తున్నా, చిన్న చిన్నవి వేస్తున్నా. ఇది యాక్చువల్గా దోశ బ్యాటర్ అనమాట, బాగా లూజ్గా ఉంది. ఫస్ట్ వేస్తే ఇంకా అది మొత్తం ఇట్లా జారిపోతూ ఉంది. సరే ఇందులో మళ్ళీ కొంచెం గోధుమ పిండి కలిపేసి వేస్తున్నాను. చిన్న చిన్న ఇంకా బోండాల లేకపోతే పునుగుల, పునుగులు కాదు కదా బోండాలే, చిన్న సైజులో వేస్తున్నాను. ఇందులోకి టమాటా చట్నీ చాలా బాగుంటుంది.
ఇవి కూడా పిండి కలిపినా కూడా అంటే అది బాగా లిక్విడ్ లాగా ఉంది దోసపిండి, కొంచెం లూజ్గానే ఉందన్నమాట. కొంచెం మీడియంగా కొంచెం కలిపాను, ఒక చిన్న కప్పుతోనే గోధుమ పిండి వేసుకున్నాను. ఓకే పర్లేదు, చాలా బాగా వచ్చినాయి, క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. ఇక సరే మనకి బోండాలు వేగేలోపు ఇక్కడైతే సారీ పచ్చడి ఇవి టమాటా ముక్కలు ఇవంతా కూడా బాగా చల్లారినవి. ఇప్పుడు ఇలా బ్లెండర్లో వేసి చేస్తున్నాను. రోట్లో అయినా చేసుకోవచ్చు, చిన్న రోల్ ఉంటే రోట్లో చేసుకోవచ్చు. మనకి రోటి పచ్చల్లాగా అట్లా కచ్చా పచ్చాగా రావాలంటే మిక్సీలో వేస్తే మరీ అంత మెత్తగా అయిపోతుందని చెప్పేసి ఇందులో వేసిన. ఇందులో అయితే అంత స్మూత్ పేస్ట్ లాగా రాదు, మనకి రోట్లో దంచుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది. బాగుంది, నాకైతే నచ్చింది. సేమ్ మనం రోట్లో చేసుకున్నట్లు ముక్కలు కానీ అదంతా కచ్చా పచ్చాగా అలా వచ్చిందనమాట పచ్చడి. చాలా బాగుంది తినేటప్పుడు, రైస్లో కలుపుకునేటప్పుడు కానీ అట్లా చాలా మంచిగా మనం రోట్లో చేసుకున్నట్లుగానే ఉంది. చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, ట్రై చేయండి. ఈ బ్లెండర్లోదంతా మళ్ళీ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, ఇక్కడ నేను తాలింపు పెట్టట్లేదు, ఇంకా ఆయిల్లోనే వేయించుకున్నాను కదా. టైమును బట్టి ఇంకా తాలింపు అయితే వేయట్లేదు. అప్పుడప్పుడు మనం పచ్చళ్ళు ఇవి రోటి పచ్చళ్ళు ఇలాంటివి తాలింపు వేసుకోకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కావాలంటే ఎంత సింపుల్గా మనం కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు ఎనిమిరపకాయలు వేసుకొని వేయించుకొని వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకా ఈ బొండాలు కూడా మంచి కలర్కి వచ్చేసినాయి. ఇంక ఇలా తీసేసుకోవటమే. కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను కదా, పర్వాలేదు, అంటే పిండి కొంచెం బాగానే ఉంది, బాగానే మనకి తినేటప్పుడు కూడా గోధుమ పిండి యాడ్ చేసినా కూడా అదైతే పోల, అంటే దోసపిండితో మనం వేసుకుంటే ఎలా ఉందో అలాగే ఉన్నాయి. క్రిస్పీగా చల్లారిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి, టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా అన్నీ ఒకేసారి అన్నమాట. ఇంకా ఎవరికి ఏది కావాలో అది తినేయటం అంతే. మా అమ్మ అయితే రైస్ తినట్లేదు, సరే తనైతే ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ మధ్యాహ్నం అట్లా జనరల్గా పిల్లలు హాఫ్ డే స్కూలు అట్లా అయినప్పుడు ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఉంటారు కదా, స్టడీ లీవ్ ఉన్నప్పుడు కానీ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. తనకు ఆకలేసినప్పుడు ఇంకా మధ్యాహ్నం అట్లా రైస్ తినేస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే తినటం అంతా అయిపోయింది, ఇంకొంచెం పచ్చడి ఇవన్నీ మిగిలిన వాటిని ఇంక సర్దేస్తున్నాను. ఫ్రై అయితే మనకి ఎన్ని రోజులున్నా ఉంటుంది, ఆనియన్స్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి కాబట్టి పాడవదు. 1 వీక్ వరకు అయినా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, స్మెల్ కానీ అట్లా ఏమి ఉండదు, బాగుంటుంది. ఎప్పుడన్నా మనకి ఎక్కువ కాకరకాయలు అలా తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇవన్నీ తీసేసి ఇంకా డీప్ ఫ్రై చేశాను కదా, ఆయిల్ కూడా ఒక బాటిల్లో పోసేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా ఇంకా 9 అన్నమాట టైము. మనకి పొద్దున్నే వంట పని అయిపోతే ఇంకేం ఉండదు కదా, మధ్యాహ్నం నుంచి చాలా ఫ్రీ టైం ఉంటుంది. నేనైతే కొంచెం వీడియో ఎడిటింగ్ అట్లా ఏమన్నా ఉంటే చేసుకుంటూ ఉంటాను. ఇంకా స్టడీ లీవ్ అలా ఉంటే మా అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది, తను ఏమన్నా కావాలంటే అట్లా ఏదన్నా చేసిస్తా అంతే. అంటే వంట కూరలు అన్నం ఇదంతా అయిపోతే ఎక్కువ పని అయితే ఉండదు కదా మనకి. ఇంకా ఇప్పటి నుంచి నేను ఇంక ఇప్పుడు ఫినిష్ చేశాను, అంతా గిన్నెలు ఇవన్నీ కడిగేసుకుంటే ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఇంకా సాయంత్రం వరకు ఏం పని ఉండదు. ఒక్కోసారి అట్లా ఒక్కోసారి బిజీ షెడ్యూలే ఉంటుంది కదా, ఎప్పుడన్నా ఒకసారి ఇలా అంటే మన ఫెస్టివల్స్ టైంలో ఫాస్టింగ్స్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే, అదర్వైజ్ ఇంకా యాజ్ యూజువల్ రెగ్యులర్ ఫుడ్ అయితే ఉంటుంది కదా, 2 టైమ్సా 3 టైమ్సా లేకపోతే ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉండాలి, స్నాక్స్ అని అవి ఇవి. ఇప్పుడంటే నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఫ్రీ టైం అంతే. ఈరోజు వీడియో అయితే ఇదేనండి, ఇంకా గిన్నెలు ఇవి కడిగేస్తే ఇంకా ఆల్మోస్ట్ పని అయిపోయినట్లే. ఎంతమంది నవరాత్రులు ఫాలో అవుతున్నారు, ఫాస్టింగ్స్ ఉంటున్నారా, మీరందరూ ఎలా చేసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు వీడియో అయితే ఇదే, అందరికీ నచ్చిద్ది అని అనుకుంటున్నాను. క్రిస్పీస్ అయితే ట్రై చేయండి, కాకరకాయ ఫ్రై అలాగే టమాటా చట్నీ, టేస్ట్ చాలా బాగుంటాయి, ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఉంటాను, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.